అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. చోడవరం నుంచి పాడేరు సుమారు 25 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్లో పాడేరు ఘాట్ రోడ్లో ప్రమాదశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 2 మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. అందులో 6గురికి కూడా తీవ్ర గాయాలు అందినట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. పాడేరు మాదికొండమ్మ పాదాలకి 3 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. ఏదైతే చెట్టు కొమ్మను తప్పించిపోయి పోయిన డ్రైవర్, ఈ నేపథ్యంలో బస్సు కూడా అదుపు తప్పి సుమారు 100 అడుగులు లోయలో కూడా పడిపోయినట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 15 మందికి గాయాలు అయినట్టు కూడా తెలుస్తా ఉంది. అందులో 6గురికి తీవ్ర గాయాలు అయినట్టు కూడా సమాచారం అందుతుంది. క్షతగాత్రులు ఎక్కువ మంది కూడా మహిళలు ఉన్నట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే అక్కడ ఎక్కువగా కూడా ఏదైతే ఆ ప్రాంతంలో కూడా ఎక్కువగా కూడా రాళ్ళు ఇంతకు ముందు పైనుంచి కింద పడాయి. వర్షాకాలం వస్తే చాలు ఘాట్ రోడ్లో నిత్యం అనేక ప్రమాదాలు సంభవిస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఒక చెట్టు కొమ్మను తప్పించబోయే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించలేకపోయారంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే ఆ చెట్టు కొమ్మను తప్పించబోయి ఆ బస్సు సుమారు 100 అడుగుల లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి కూడా గాయాలైనట్టు కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అయితే అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో కూడా ఇటు పోలీసులకు కానీ అటు అధికారులకు కానీ సమాచారం అందడం కూడా ఆలస్యమైంది. అయితే సమాచారం అందిన విని వెంటనే కూడా అటు పోలీసులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా ముమ్మరం చేశారు. ఏదైతే లోయ కావడంతో కూడా ఒక ఇంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఏర్పడ్డాయని చెప్పవచ్చు సహాయక చర్యలు చేయడంలో. అయితే స్థానికులు ఎవరైతే రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు కూడా విని వెంటనే స్పందించారు. వారి మానవతను కూడా చాటుకున్నారని చెప్పవచ్చు. ఆ బస్సులో నుంచి క్షతగాత్రులు బయటకు తీయడంలో వాళ్ళని ఆసుపత్రులకి పంపించడంలో కూడా అధికారులతో పాటు స్థానికులు కూడా ఏదైతే ప్రయాణిస్తున్న ఇతర స్థానికులు కూడా వారి మానవతను చాటుకున్నారని చెప్పవచ్చు. అయితే కొంతమంది క్షతగాత్రులు పాడేరు ఆసుపత్రి తరలించగా కొంతమందిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విశాఖలో ఉన్న కేజీకి తరలించారు. కొంతమందిని చోడవరం ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి ఉంది. అయితే అధికారులు కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఎంతమంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు, వారి వివరాలు ఏంటి, అందులో గాయపడిన వాళ్ళ వివరాలు కానీ మృతి చెందిన వాళ్ళ వివరాలు కానీ కూడా అధికారులు మరికాసేపట్లో చెప్పే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ప్రమాదానికి కారణం ఒక చెట్టు కొమ్మ అని చెప్పవచ్చు. ఏదైతే అడ్డుగా పాడేరు ఘాట్ రోడ్లో కూడా ఎక్కువగా చెట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్ ఒక చెట్టు కొమ్మను తప్పించిపోయి ఈ ప్రమాదానికి కారణమని కూడా చెప్పవచ్చు. అయితే ఆ బస్సు 100 అడుగుల లోయలో పడడంతో కూడా సహాయక చర్యలకి కూడా ఇబ్బందిగా మారిందని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా స్థానికులు కూడా విని వెంటనే స్పందించారు. పోలీసులు కానీ అధికారులు కానీ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఆ బస్సులో ఉన్న క్షతగాత్రుల్ని బయటికి తీసి వాళ్ళ హాస్పిటల్ తరలించడం కూడా వేగంగా స్పందించారని చెప్పవచ్చు. అయితే ఆ మృతి చెందిన వారి వివరాలు కానీ తీవ్రంగా గాయపడిన వివరాలు కానీ మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంది. గోడ ఇదా ఈ అమ్మ సురేష్ ఎలా జరుగుతు జారిపోతుంది జారిపో ఇప్పుడు